ఆటో క్లీన్, ఇక్కడ ఆటో క్లీన్ ఉంది కదా, ఆటో ఇది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశారు, ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఒక సింబల్ వస్తుంది. ఇక్కడ ఆ సింబల్ వస్తే, ఆ సింబల్ వచ్చిన తర్వాత మనం ఏసీ బంద్ చేసేయాలి. బంద్ చేస్తే మనకి అక్కడ డిస్ప్లేలో సిఓ అని వస్తుంది. ఓకే, అది క్లీన్ మోడ్. సిఓ యా, ఇది క్లీన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. క్లీన్ మోడల్ అది హాఫ్ అన్ అవర్ తర్వాత అది ఆటోమేటికలీ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోతుంది, దాని తర్వాత 2 అవర్స్ కి మళ్ళీ మనం ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ ఆఫ్ అయిపోయినప్పుడు ఇక్కడ ఆపాలా? ఆఫ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ ఆఫ్ చేసేసి దీని తర్వాత మళ్ళీ 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఆన్ చేసుకొని నార్మల్ గా యూజ్ చేసుకోవాలి ఏసీ. అంటే ఎప్పుడైనా క్లీన్ చేయాలనుకుంటే మనం ఏ బయటకు వెళ్ళినప్పుడు ఏదో టైం చేసేది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, అట్లా మనకు టైం సేవ్ అవుతుంది అప్పుడు. ఓకే అమ్మా, ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, దీనికి మళ్ళీ సెట్ సెట్ బటన్ నొక్కాలి? సెట్ అట్లే ఉండదు, దీనికి మనకు దాంట్లో సెట్ నొక్కాలి, దీంట్లో అట్లా ఉండదు. ఉంది సెట్ ఉంది, అది వేరే బటన్ అనమాట. మనం జస్ట్ ఆటో క్లీన్ నొక్కాలి, ఏసీ బంద్ చేసేయాలి ఇందులో. దాంట్లో అయితే మనం ఆటో క్లీన్ ఫంక్షన్ అనేది ప్రెస్ చేసి మళ్ళీ సెట్ బటన్ నొక్కి అప్పుడు ఏసీ ఆఫ్ చేయాలి. అందులో అందులో ఇందులో అట్లా కాదు, సెట్ బటన్ ఉండదు, డైరెక్ట్ ఆటో క్లీన్ బటన్ ఒకటే బటన్. ఓకే, దాని తర్వాత ఏసీ ఆఫ్ చేసేయాలి. థ్యాంక్ యూ. ఇందులో చూసాను సెట్ అనేది సెట్ ఉంటుంది, అది వేరే మోడ్కి. ఆ సెట్ అండి, వేరే మోడ్కి, వేరే మోడ్ సెట్ అది, వేరే మోడ్కి అది. ఓకే బాబు, థ్యాంక్ యూ. ఓకే.